ఒకప్పుడు మేము ఆర్థికంగా చాలా బాగుండేవాళ్ళం, ఇప్పుడెందుకు ఇలా అయిపోయాము అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల పేదరికం వస్తుంది. ప్రతి ఒక్కరి పట్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలి. అందరి పట్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఉండదు. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎంతో అదృష్టవంతులు అయ్యుండాలి. ఒకవేళ మనకు లక్ష్మీ కటాక్షం కలిగినా దాన్ని మనం వినియోగించుకోవాలి. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసిస్తుంది అని మనకు అర్థమైతే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిన అతిథిగా భావించి అతిథి మర్యాదలు చెయ్యాలి. ఎలా అంటే నిత్య పూజలు చేయడం, అలానే ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండడం, ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంచడం లాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే లక్ష్మీదేవి మీపై కరుణా కటాక్షం చూపుతుంది. మరి పేదరికం రావడానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాము. మొదటిది, వంటగది దగ్గరలో మూత్ర విసర్జన చేయడం. అంటే వంటగది దగ్గరగా ఉండే బాత్రూంలో మూత్రం విసర్జన చేయడం వల్ల లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే వంటగది అనేది చాలా పవిత్రమైనది. వంటగదిలోనే ఎక్కువగా లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు. మరి అలాంటి పవిత్రమైన స్థలం దగ్గరలో మూత్ర విసర్జన చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వంటగది దగ్గరలోనూ మూత్ర విసర్జన చేయరాదు. రెండవది, విరిగిన దువ్విన విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు. ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవికి అస్సలు ఇష్టముండదు. అలానే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మూడవది, ఇంట్లో చెత్తను ఉంచరాదు. ఎందుకంటే చెత్త నుండి వచ్చే వాసన అనేది చాలా అపరిశుభ్రతమైన వాసన వస్తుంది. దానివల్ల ఆ చెత్తలో నుండి ఈగలు, దోమలు, పురుగులు బయటికి వస్తూ ఉంటాయి. అలాంటి స్థలం దగ్గరలో మానవులు ఉండడానికే విసుక్కుంటారు. అలాంటప్పుడు లక్ష్మీ అమ్మవారు అలా చెత్త ఉన్న ఇంట్లో ఎలా ఉండగలుగుతారు? కావున ఇంట్లో చెత్త ఉండడం వల్ల లక్ష్మీ అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు. నాలుగవది, తోటి వారిని అలానే కీటకాలను పక్షులను జంతువులను హింసించడం వల్ల లక్ష్మీదేవికి వారిపై కరుణా కటాక్షాలను దయచూపదు. ఐదవది, సాయంత్రం సమయంలో సంధ్యావేళలో నిద్రపోకూడదు. ఆరవది, ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉండాలి. ఎవరి ఇంట్లో అయితే నిత్య దీపారాధన ప్రతిరోజు చెయ్యరో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఏడవది, అతిథులు వచ్చినప్పుడు చిరాకు పడడం, వాళ్ళకు తగిన మర్యాదలు చెయ్యకపోవడం, వాళ్ళని అవమానించడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. ఎనిమిదవది, ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం. అంటే మనకు వచ్చేదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. ఇలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో అస్సలు ఉండదు. తొమ్మిదవది, మంగళవారం నాడు, శుక్రవారం నాడు, గురువారం నాడు ఇంట్లో గోళ్ళను తీయరాదు. లక్ష్మీ అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు. ఇలా ఏ ఇంట్లో అయితే గోళ్ళు తీస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అలానే నోటితో గోళ్ళను కొరకరాదు. పదవది, చిరిగిన బట్టలని దానం చెయ్యడం, అలానే ఉతకకుండా మురికి బట్టలని దానం చెయ్యడం వల్ల ధన నష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. పదకొండవది, పొద్దుపోయినంత వరకు నిద్రపోవడం, సూర్యోదయం అవ్వకముందే నిద్రలేవాలి. పన్నెండవది, చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం. కొన్ని కొన్ని చెట్ల పైన దేవతలు నివసిస్తూ ఉంటారు. పదమూడవది, తలక్రిందులుగా బట్టలు మడత పెట్టడం. ఇలా మడత పెట్టడం వల్ల కష్టాలు తప్పవు. పద్నాలుగవది, రాత్రి సమయంలో బయట వాళ్లకు ఉప్పుని, పాలని, తెల్లని వస్తువులను ఏమీ కూడా ఇవ్వరాదు. పదిహేనవది, శుభ్రంగా లేనప్పుడు ఆహారం తినడం, చేతులు కడుక్కోకుండా ఆహారం తినడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. పదహారవది, గడప మీద కూర్చొని మాట్లాడడం, అలానే గడప మీద కూర్చోకూడదు, నిల్చోకూడదు. పదిహేడవది, గడప మీద తుమ్మరాదు. ఒకవేళ అనుకోకుండా మీరు గడప మీద తుమ్మినట్లయితే కొంచెం నీళ్లను గడప పైన చల్లాలి. అలానే మీపైన కూడా కొంచెం నీళ్లను చల్లుకోవాలి.
18వది సాయంత్రం పూట చెత్తను బయట వెయ్యరాదు. 19వది శుక్రవారం పూట చీపురును కొనుక్కొని ఇంటికి తేకూడదు. అలానే చీపురుని మీ ఇంటి ఆవరణలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. 20వది శనివారం పూట నూనెను ఉప్పును కొనుక్కొని ఇంటికి తేకూడదు. ఈ పైవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు. ఇవేమీ కూడా మీరు రోజువారి పనుల్లో చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీపై లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరి వరకు వీడియో చూసినందుకు